ಹೇಳಿ ಸರ್ ಸೈಡ್ ಕೊಚ್ಚ నందికొట్కూరు మున్సిపాలిటీలో దాదాపు ఒక మూడు నాలుగు వార్డులలో వైఎస్ఆర్సీపీ మున్సిపల్ ఎన్నికల ప్రచారం కూడా మొదలు పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటికే నందికొట్కూరు నియోజకవర్గంలో నాలుగు వార్డులు ఏకగ్రీవం కావడం, ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన ఉండడం, మాకు తెలిసినంత వరకు మాకు గుర్తున్నంత వరకు కూడా ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలో ఇన్ని ఏకగ్రీవాలు కావడం, నిలబడిన వాళ్ళే స్వచ్ఛందంగా గ్రామ అభివృద్ధి కోసం ఆడ పంచాయతీలలో అనుకోండి, ఇప్పుడు పట్టణ అభివృద్ధిలో భాగంగా ఈరోజు మున్సిపాలిటీలో కూడా ఏకగ్రీవంగా ఒక పార్టీ బాగుండాలా, జగనన్న నాయకత్వం బాగుండాలా, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంటే గానీ సంక్షేమ పథకాలు అందుతాయి, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, ఒక నాయకుడి నాయకత్వాన్ని బలపరిస్తే, ఒక స్థిరమైన ప్రభుత్వం అనేది ఉంటే అభివృద్ధి అనేది వేగవంతంగా జరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీకి బలపరుస్తూ అత్యధిక మెజార్టీతో అన్ని చోట్ల కూడా గెలిపిస్తున్నారు. ఇదంతా మనం గమనిస్తూనే ఉన్నాం. ఈరోజు మేము కూడా ఇక్కడ వార్డులలో పర్యటిస్తుంటే ప్రజలు కూడా అనేక రకమైన సమస్యలు మా దృష్టికి కూడా తీసుకొని వస్తున్నారు. అదో తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు మా నందికొట్కూరు నియోజకవర్గంలోనే రోడ్డు వైడెనింగ్ సమస్య కానీ, పన్నులు పెంచిన సమస్యలు కానీ, రోడ్ల సమస్యలు కానీ, కాల్వల సమస్యలు కానీ, డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ, ఇట్లా రకరకాల సమస్యలను కూడా మా దృష్టికి తీసుకొని వస్తున్నారు. మేము కూడా వాళ్ళలో ఒక అవగాహనను కల్పిస్తూ రేపు మున్సిపాలిటీలో చైర్మన్ని కైవసం చేసుకునే తర్వాత ఖచ్చితంగా ఆ సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పి ప్రజలకు భరోసానిస్తూ ఈరోజు మేము కూడా ముందుకు పోతున్నాం. ఇదన్నీ మనం కానీ బాగా గమనించుకుంటే కానీ ప్రపంచ చరిత్రలో ఎప్పుడు కూడా ఇన్ని సంక్షేమ పథకాలను ప్రజలు చూడలేదు. ఎటువంటి అవినీతి జరగకుండా, ఎటువంటి మధ్యవర్తి లేకుండా డైరెక్ట్గా ప్రజల అకౌంట్లలో పడడము, ముఖ్యంగా మగవాళ్ళకన్నా చెప్పాలంటే మహిళలే ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, డైరెక్ట్గా వచ్చి మా అకౌంట్లలో పడుతున్నాయి, మా చేతికి అందుతున్నాయి అని చెప్పి వాళ్ళే చెప్పి చాలా సంతోషంగా ఈరోజు ఇంట్లో ఉండే మగవాళ్ళకు కూడా భయపించి అనుకోండి, బెదిరించి అనుకోండి, మగవాళ్ళకు కూడా చెప్పి వైసీపీ ఓట్లు వేపిస్తున్నారు. కాబట్టి గెలుపుకు తిరుగులేదు. అన్ని మొత్తం రాష్ట్రంలో ఏ రకంగా అయితే గెలుస్తున్నాం, నందికొట్కూరులో కూడా అదే రకంగా మెజార్టీ సాధించి జగనన్నకు మళ్ళీ ఒకసారి కానుకగా ఇస్తారు నందికొట్కూరు ప్రజలు అని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.